సార్, రామ్ గోపాల్ వర్మ విజయ్ సేతుపతిని కలిశారు అని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అంటే ఆయన మళ్ళీ ఫామ్లోకి వస్తున్నారా, మంచి సినిమా తీయబోతున్నారా, శివ లాంటి మూవీ రాబోతుందా అని చెప్పేసి చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే వర్మ ట్వీట్ చేశాడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోని. విజయ్ సేతుపతిని కలవాలనుకున్నాను నేను ఒకసారి. సినిమాల్లో కంటే కూడా సినిమాల్లో ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడు, ఇది బేరీజ్ వేసుకోవడానికి కలిశాను నేను. ఆయన పెద్ద డిఫరెంట్గా నాకేమీ అనిపించలేదు అనేది ఆయన ట్వీట్ చేశాడు ఆ ఫోటోతో సహా. ఆ ట్వీటే ప్రపంచానికి తెలియజేసింది వాళ్ళిద్దరూ కలిశారు అని. ఎందుకు కలిశాడు అంటే సినిమా తీయబోతున్నాను అలాంటి మాటలేమో ఆయన మాట్లాడలేదు. ఒక ప్రాజెక్టు విషయమే కలిశానని కూడా ఎక్కడ ఆయన మెన్షన్ చేయలేదు. ఈయన చేయలేదు, వాళ్ళ వైపు నుంచి కూడా సమాచారం ఏమీ లేదు. అయితే వర్మ ఇలా అలా మెరిసిన సందర్భాలు చాలా తర్వాత రోజుల్లో సినిమాలుగా మారినాయి. ఆయన చాలా సందర్భాల్లో ఆయన తాజ్ హోటల్ని ముఖ్యమంత్రితో పాటు కలిసి తిరిగాడు. అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అంటే ఆ ఫ్యామిలీతో ఉన్నటువంటి ఇతర రిలేషన్స్ని వాడుకుని వాళ్ళతో పాటు ఆ హోటల్ అంతా తిరిగాడు ఆయన. ఈ తాజ్ హోటల్ మీద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఎందుకు వర్మ ఉన్నాడు ఆ టీంలో, ఎందుకు రామ్ గోపాల్ వర్మ తిరిగాడు వీళ్ళతో పాటు, ఏదైనా సినిమా తీయటానిక, అలా సినిమా తీసేటువంటి దర్శకుడిని వెంటేసుకుని ముఖ్యమంత్రి గారు ఎందుకు తిరుగుతున్నాడు అక్కడ అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి అప్పుడు ప్రభుత్వం మీద. వాటిని అడ్రస్ చేస్తూ వర్మ నాకు సినిమా తీసే ఉద్దేశం లేదని క్యాజువల్గా చూడటానికి వెళ్ళాను, రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి వెళితే కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో వెళ్ళాను తప్ప వేరే ప్రత్యేకమైన వ్యాపారాత్మక పథకాలు కానీ మరొకటి కానీ లేవని ఆయన ప్రకటించాడు. కానీ సినిమా తీసాడు తర్వాత. ఈ చరిత్ర ఉంది ఆయనకి. అలాగే రాయలసీమలో పరిటాల సున్నితను కలిశాడు ఒకసారి. ఎందుకు కలిశారు అంటే ఏదో ఊరికనే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, అవి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ పొందడం కోసం అన్నాడు. కానీ తర్వాత ఆయన రక్త చరిత్ర అనే సినిమా రెండు భాగాలుగా తీయటం మనకు తెలుసు. ఇలా ఆయన ఒకటి చెప్పాడు అంటే ఇంకోటి ఏదో చేయబోతున్నాడు అనేది ఒక సెన్స్ జనాల్లో ఉంది. అందుకని ఆయన సినిమా తీయబోతున్నాడు విజయ్ సేతుపతితో ఏదో సబ్జెక్టు డిస్కషన్కే వెళ్ళుంటాడు అనే చర్చ ఎక్కువ జరగడానికి కారణం అదే. ఆయన ఇప్పుడు చెప్పడం ఆ ప్రాజెక్ట్ అంటే ఆయన ఎప్పుడు ఏది ప్రకటించినా అది సగం అయిపోయిన తర్వాతే ప్రకటిస్తాడు. వంగవీటి అనే సినిమా ఆయన అనౌన్స్ చేయడానికి అనౌన్స్మెంట్ వచ్చిన రోజుకి మూడొంతులు సినిమా కంప్లీట్ అయిపోయింది. మూడొంతులు సినిమా తీసిన తర్వాతే ఆయన వంగవీటి అనే సినిమా తీయబోతున్నాను అని ప్రకటించాడు. దాని మీద విజయవాడలో అక్కడ నిరసనలు చేశారు, గోదావరి జిల్లాల్లోనూ. ఈ నిరసనలు ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో మిగిలిన సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. ఆ క్యూరియాసిటీతో జనరల్ థియేటర్కి వస్తారనేది ఆయన ప్రోగ్రాం. అంటే బేసికల్గా ఈయన తీసిన మొదటి సినిమా శివ కూడా అదే కథ. అందులో భవానీ క్యారెక్టరు ఆయన బ్రెయిన్లో ఉన్నది వంగవీటి మోహన్ రంగానే. అవతల వైపు కౌంటర్ పార్ట్ శివ క్యారెక్టరు ఆయన బుర్రలో ఉన్నది దేవినేని మురళి. వంగవీటి రంగ దేవినేని మురళిల కథే శివ అనే పేరుతో తీశాడు ఆయన. అట్లా ఆయన జీవితం ప్రారంభం నుంచి ఆయన తీసిన గాయం సినిమా కూడా అదే. దాదాపుగా ఆయన తీసిన కథలు రెండే, ఒకటి బాంబే ఛోటా షకీల్ ఈ బ్యాచ్ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, బాంబేలో మాఫియా నడిపినటువంటి దావూద్ ఇబ్రాహీం ఈ గ్యాంగ్స్ వరదరాజు మొదలయ్యారు వీళ్ళు నడిపినటువంటి ఒక గ్యాంగ్స్టర్ వాతావరణాన్ని మీద సినిమాలు తీయటం ఆ నేపథ్యంలో. రెండోది తన కాలేజ్ లైఫ్లో తను చూసినటువంటి విజయవాడ రౌడీ రాజకీయాలు. ఈ రెండు నేపథ్యాల్లోనే ఆయన సినిమాలన్నీ నడిచినాయి ఇప్పటిదాకా. ఇవి రెండు కాదంటే దయ్యాల సినిమాలు తీస్తాడు ఆయన. తీస్తే విజయవాడ రౌడీ రాజకీయం, అది రంగా గారి జీవితంలో నుంచి సంఘటనలు తీసుకుంటాడు, లేకపోతే చలసాని వెంకటరత్నం గారి జీవితంలో నుంచి కొన్ని సంఘటనలు తీసుకుని సినిమా చేస్తాడు, లేదు దేవినేని కుటుంబంలో నుంచి కొన్ని సంఘటనలు తీసుకుని సినిమా చేస్తాడు, ఏదో ఒకటి ఆ ఏరియాలో ఉంటాడు. లేదు అంటే
రాయలసీమ వెళ్తాడు ఫ్రాక్షన్, అది తక్కువ. బాంబే మాఫియా, విజయవాడ రంగా నెహ్రూ గొడవ, వీటి మీదే సినిమాలు లేకపోతే దయ్యాలు. ఈ ఏరియాలోనే ఇప్పటివరకు తిరిగాడు ఆయన. అయితే పొలిటికల్ సినిమాలు ఒక అంటే పొలిటీషియన్ని రెడిక్యూల్ చేస్తూ సినిమాలు తీయటం అనేది ఈ మధ్య కాలంలో ఒక కళగా ఆయన అభ్యసించాడు. అది బాగా పెర్ఫామ్ చేయగలిగాడు కూడా. వరుసగా ఈ మధ్య తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా అదే జానర్లో తీయటం వలన ఆయన కొంచెం కాంట్రవర్సీ అయ్యాడు. కాంటెంపరీ పొలిటికల్ హిస్టరీ మీద కామెంట్స్ చేసే సినిమాలు తీయటం వలన కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి. సో ఇప్పుడు ఆయన వాళ్ళతో కొంత వ్యతిరేకంగా ఉన్నాడు. ఎవరి కోసమైతే వ్యూహం శబదం సినిమాలు తీశాడు వాళ్ళతో ఆయన కంఫర్ట్గా లేడు అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. అలాగే ఆయన ఈ మధ్య లోకేష్ అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేశాడని, ఆయన సున్నితంగా తిరస్కరించాడనే ప్రచారం కూడా ఒకటి ఉంది. ఈ రీసెంట్గా అంటే ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత. సో ఆయన ఇంకేదో కథ ఉంది ఆయన బుర్రలో. అంటే ఏపీ రాజకీయాలే, ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఏదో ఒక కథ, తను ఇప్పటిదాకా మాట్లాడుతున్నటువంటి దాన్ని భిన్నమైన కోణంలో చెప్పడం కోసం ఏదో సినిమా ప్రయత్నం. అంటే సినిమా డైరెక్టర్లు తమ అనుభూతులను ఏదో ఒక సినిమాలో వ్యక్తీకరిస్తారు. ఏదో ఒక సినిమా తీయబోతున్నాడు అనేది అయితే ఒక అనుమానం, అది ఆయన ఏదో బయటికి ప్రకటించలేదు, వ్యక్తీకరణ జరగటం లేదు. కానీ ఒక అంటే తను మొన్న ఎన్నికల వరకు ఆయన మాట్లాడిన కంటెంట్కి భిన్నమైనటువంటి కంటెంట్ డిజైన్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఏదో ఉన్నాడు ఆయన. టోటల్గా అది రాజకీయ పరమైనటువంటి కథే కావచ్చు, దానిలో ఏదో క్యారెక్టర్ కోసం విజయసేతుపతిని అప్రోచ్ అవుతున్నాడు అనేది అనే డౌట్ అయితే చాలా క్లియర్గా వస్తుంది. ఆయన ఏదైనా సరే ఎవరిని కలిసినా నేను ఫలానా వ్యక్తిని కలిశాను అనేది బయటికి పంప్ చేస్తాడు ఒక క్యూరియాసిటీ కోసం. విషయం చెప్పడు ఆయన, విషయం తర్వాత ఎప్పుడో చెప్తాడు. ఆ చెప్పేనాటికి సగం పని అయిపోయి ఉంటుంది.